జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఓ ఇంట్లోకి ఇంటి వెనుక నుండి చొరబడి దంపతులపై దాడి చేశారు. తమకు అడ్డు తగులుతున్నారని ఇంట్లో భర్త పగడాల తిరుపతిని కట్టేసి ఆయన భార్య స్వర్ణలతను గొంతుకోశారు. ఇంట్లో ఉన్న 100,000 రూపాయల నగదు, 5 తులాల బంగారం, బైక్ను అపహరించారు. గాయాల పాలైన స్వర్ణలత భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం భూపాలపల్లి ఓఎస్డి బోనాల కిషన్, కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఎస్ఐ అభినవ్, పోలీసు అధికారులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం పోలీసులు తెలిపారు. ఇంటి వెనకాల నుంచి ప్రవేశించి కత్తులతో బెదిరించి, వాళ్ళ భార్యను అతని కత్తులతో బెదిరించి 5 తులాల 4 తులాల బంగారం, 1 లక్ష రూపాయల అమౌంట్, అదేవిధంగా బైక్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకు ఎలాంటి ప్రాణభయం లేదు. దాని మీద ఈ పగడాల తిరుపతి కంప్లైంట్ మేరకు ఈరోజు పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి కేసు ఎంక్వైరీ కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడికి సంఘటన స్థలానికి క్లోజ్ టీమ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, అదేవిధంగా పై అధికారులు అందరూ వచ్చి విజిట్ చేయడం